నేపథ్యంలో మరి కేటీఆర్ కూడా ఈ రోజున ఇందాక వ్యాఖ్యలు చేశారు. నేను నేను మా ఫాదర్ అంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు ఉద్యమ బాపు కేసీఆర్, నేను ఆయన బేస్ చేసుకుని నేను కూడా వచ్చానని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మరి అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి ఆయన బయటలో విందాం. ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ? నేను ఆయన ఏమన్నా ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకుని తిడతాడు. నేను మీటింగ్ పెట్టాను హైదరాబాద్ లో, నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన. నేను నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పాటలకి జంపులు కొట్టి గా దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చిన. నిన్న మాట్లాడుతావు ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ? నేను ఆయన ఏమన్నా ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకుని తిడతాడు. నేను మీటింగ్ పెట్టాను హైదరాబాద్ లో, నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. తనకు సుధాకర్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతుంది, ఏంటి ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు సుధాకర్? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మాటలు తూటాలు వేలుతున్నాయి. అదేవిధంగా ఆ సభలకు సమావేశాలకు వచ్చిన కార్యకర్తలను కానీ నాయకులను లేకుండా ప్రజలను ఆకర్షించాలి కాబట్టి ఇలాంటివి ఎన్నికల సమయంలో సహజమనే చెప్పొచ్చు. నిన్న మేడ్చల్లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడారో ఇవాళ కామారెడ్డిలో జరిగిన సభలో కేటీఆర్ కూడా అదే స్థాయిలో మాట్లాడారు. బరాబర్ చెప్తున్నా, నా అయ్య కేసీఆర్, ఆయన తెలంగాణ బాపు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. నేను కూడా తెలంగాణ ఉద్యమం కోసమే వచ్చాను, ఉద్యమంలో పనిచేశాను, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చాలా స్పష్టంగా చెప్పారు. వారసత్వ రాజకీయాల అంశంకి వచ్చినప్పుడు వారసత్వ రాజకీయాలంటే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడు, దామోదర్ రాజనరసింహ ఎక్కడి నుంచి వచ్చారు, శ్రీధర్బాబు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ముగ్గురు వారసత్వ రాజకీయాల నుండి రాలేదా అంటూ చెప్తున్నారు. అదేవిధంగా బ్యాక్డోర్ నుంచి ఎప్పుడు రాజకీయాలకు రాలేదు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసడం అనేది ఆయన ఈ సందర్భంలో కాదు, గత అనేక సందర్భంలో చెప్తున్నారు. నిజంగా కూడా కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు, ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, మిలియన్ మార్చ్లో పాల్గొన్నారు, సాగరహారంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ని కానీ హరీష్ రావును కానీ కవితను కానీ ప్రశ్నించడానికి పెద్దగా ఉండదు. ఆ తెలంగాణ ఉద్యమంలో వారు పాల్గొనలేదని శంకించడానికి కూడా ఏముండదు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు వారు చేసిన నిర్వాహకాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి పాల్గొన్న విధానాన్ని కానీ లేకుంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్రను ఎవరు శంకించడానికైతే దాదాపుగా ఉండదు. కానీ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు చేసిన పనుల పట్లనే అందరు ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యన అయితే మాటల తూటాలు వెళ్తున్నాయి. ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభలో పాల్గొన్నా లేకుంటే అసెంబ్లీలో పాల్గొన్నా కూడా మేనేజ్మెంట్ కోటా అంటున్నారు, లేకుంటే అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చుందాం అన్నాడు, కుర్చీలో కూర్చుందాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు నేను వచ్చి కూర్చునేసరికి ఆయనకు గిట్టట్లేదు అనే ఈ కామెంట్స్, సీరియస్ కామెంట్లు కేటీఆర్ మీద చేస్తున్నాడు. కొంత పరుష పదజాలాన్ని కూడా ఉపయోగిస్తున్నాడు, కొంత ఇబ్బందికరమైన భాషను కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. దీంతో మాటల తూటాలు ఇద్దరు నాయకుల మీద పేలుతున్నాయి. ఈ మాటల తూటాలు అనేది ఇంకా ఎంత దూరం పోతుందనేది చూడాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల వరకు అయితే ఇది ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 గంటలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తే 5:30కు రేవంత్ రెడ్డి ఇదే కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇన్ని రోజులున్న రేవంత్ రెడ్డి వేరు, ఇక మీదట ఉండే రేవంత్ రెడ్డి వేరు. అంటే అప్పటికి ఇంకా రిజల్ట్ కూడా రాలే. ఇన్ని రోజులున్న రేవంత్ రెడ్డి వేరు, ఇక మీద ఉండే రేవంత్ రెడ్డి వేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం ఇబ్బందిగా ఫీల్ కాకూడదు. ఎందుకు భాష మారింది, ఎందుకు అంత అగ్రెసివ్గా ఉండట్లేదు, ఎందుకు అంత భాషను వాడట్లేడు అని ఎవరు ఫీల్ కావద్దు. ఇక మనకు బాధ్యత విరగబోతుంది, మనం ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నామని చాలా క్లియర్గా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆ రోజు. కానీ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి మళ్ళీ అదే భాషను వాడుతున్నారు. వాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆయన రెచ్చగొడుతున్నారు, ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో రెచ్చిపోయేవాడు కాదు. అసెంబ్లీలో మా బట్టన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకన్న, మా శ్రీధర్బాబు అన్న అని వాళ్ళను సంబోధిస్తూ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, ఆయన రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన కారణంగానే రేవంత్ రెడ్డి అదే రకమైన ఎదురుదాడి చేస్తున్నారు. అంతకంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఎక్కే మాట్లాడుతున్నారు. దాంతో ఈ మాటల తూటాలు అనేది పేరుతున్నాయి. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.